గోరంత మట్టి తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇస్తే కొండంత మట్టిని అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ అధికారులు మాకేం సంబంధం లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా వరద కాలువ మట్టిని తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో అధికారుల నిర్లక్ష్యానికి అక్రమ రవాణా అడ్డం పడుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి పరిధిలోని వరద కాలువకు ఉన్న మట్టిని అక్రమార్కులు అక్రమంగా ట్రాక్టర్లు టిప్పర్ల సహాయంతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కేవలం 500 క్యూబిక్ మీటర్స్ అనగా కేవలం 150 ట్రాక్టర్ల మట్టి తరలింపుకు మాత్రమే పర్మిషన్ ఇస్తే 3 రోజుల నుండి వేలాది ట్రిప్పుల్లో మట్టిని తరలిస్తున్నారు. టిప్పర్ల సహాయంతో భారీ ఎత్తున అక్రమంగా మట్టిని తరలిస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇరిగేషన్ రెవెన్యూ పోలీసు అధికారులు మాకేం పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తును వీడి ఈ అక్రమ మట్టి రవాణాను నిలువరించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.